రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తూ దౌర్జన్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడం ఇప్పటికి 10 10 11 రాష్ట్రాలు కూలగొట్టారు అధ్యక్ష సిగ్గుడ ఉండాలి చెప్పుకోవడానికి తెలంగాణలో మూడు తోకలు లేరు మూడుగురు ఎమ్మెల్యేలు కూలగొడతాం మిమ్మల్ని ఎట్లా కూలగొడతాం హగు తీసేస్తాం మిమ్మల్ని అంటే మీకు పోగాలం వచ్చిందన్న మాట దాని అర్థం ఈ మాటలు ఎవరు మాట్లాడతారు అధ్యక్ష ప్రజలకు అర్థం కాదా దీని మూలం ఎక్కడన్నదని దేని కొట్టానో తెలియదా ప్రజలకు ప్రతి రాష్ట్రంలో పోయి ఇదే పడబొబ్బలు ప్రతి రాష్ట్రంలో నిన్నగాక మొన్న అధ్యక్ష స్టాలిన్ గారు గెలిచారు తమిళనాడులో ఆడో ఒక ఆయన పేరు ఆయన పేరు నాకు తెలియదు బీజేపీ అధ్యక్షుడు ఆ రాష్ట్రంలో అమ్ముమని అన్నాడు ఆయన తమిళనాడులో కూడా ఏక్నాథ్ షిండే వస్తున్నాడని మాట్లాడతాడు ఇవి నువ్వే సంతానికి వెళ్ళలేదు నువ్వు ఏక్నాథ్ షిండే ఇక్కడ మనుషులు ఈ షిండేలు బౌండేలు ఎవరి కోసం అధ్యక్ష నాకు అర్థం కాదు ఎవరిని బెదిరిస్తారు ప్రజాస్వామ్యంలో ఎవరో గొంతు నొక్కుదాం అనుకుంటున్నారు అందరూ ఒకటి అన్నారు మీ గొంతు కొడితే మీరు ఎక్కడికి పోతారు అసలు ఉంటారా ఇంత పెద్ద దేశంలో ఇంత సువిశాల దేశంలో ఎన్ని అనుభవాలు ఎన్ని సందర్భాలు అధ్యక్ష లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఒక తిరుగుబాటు చేసి పిలిపిస్తే 40 50 రోజుల జైలుల నుంచి పుట్టిన జనతా పార్టీ దేశం మీద జెండా ఎగిరేసింది దట్ ఈస్ ది పవర్ ఆఫ్ డెమోక్రసీ ఎస్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ డెమోక్రసీ చూపిస్తారు ప్రజలు సమయం వచ్చినాడు ఈ గోల్మాల్ గోవిందన్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక్కటన్న జరిగింది అధ్యక్ష ద్రవ్యోల్బణం పెరుగుతుంది రూపాయి ఇంతకుముందు ఏ ప్రధానమంత్రి హయాంలో లేనంత విలువ రూపాయి పతనం అవుతుంది విపరీతంగా నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ దిగజారుతుంది అంబాసిడర్లను పిలిచి బెదిరించి ఏం మీ పిచ్చిలేసిందా ఏం మాట్లాడుతున్నా మీ దేశంలో మాట్లాడతారు బ్లాక్ మనీ తీస్తామంటే ఒక రూపాయిదే లేదు 15 లక్షలు ఇస్తామంటే పైసే లేదు 17-20 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి ఏదొక్కడన్నా ఫలితం ఇచ్చిందా అధ్యక్ష ఒక్క రంగం అన్న ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినరా ఏదన్న విషయంలో ఒక పేదలను ఆదుకున్నారా అతి పెద్ద సమూలమైన మార్పు దేశ రక్షణకు సంబంధించిన అత్యవసర విధానం సైన్యం యొక్క రిక్రూట్మెంట్లో ఇష్టం వచ్చిన రీతిలో మార్పు చేసి పెడితే ఏం అట్టుడికింది దేశం ఏం చెలరేగింది ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్లన్నీ కాలిపోవడం ధ్వంసాలు అప్పటికప్పుడు మీరు తెచ్చి పోలీసుని దించి అణచివేయచ్చు కానీ ఆ యువకుల గుండెలలో రగిలే మంటలు ఆర్పుతారా మీరు అవి మిమ్మల్ని దహించాయా ఎందుకు ఈ అహంకారం ఇవాళ కూడా ఈ అబద్ధంతో ఈ కరెంటు సంస్కరణల పేరు మీద ఎందుకండి నాకు అర్థం కాదు అధ్యక్ష చాలా బాధ కలుగుతుంది ఈ కరెంటు కథ కూడా అందరికి తెలియాలి తెలియదు చాలామందికి దీన్ని గోల్మాల్ దింపి చెప్తా ఉన్నారు ఇది ఏంది అధ్యక్ష అసలు సంగతి ఏంది ఇది అధ్యక్ష దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి ఇన్స్టాల్డ్ పవర్ అని అంటారు అధ్యక్ష అసలు దేశంలో ఎంత ఉంది పవరు అనేది ఒకసారి ప్రజలకు తెలియాలి ఈ విషయం బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు నేను దాని కొద్దిగా పొడిగిస్తా ఉన్నా ఇది ప్రజలకు తెలిసే అవసరం ఉంది అధ్యక్ష దేశంలో విద్యుచ్ఛక్తి లేదా కర్మ ఏంటంటే బాధ కలిగేది ఎక్కడ అంటే ఉన్నది అధ్యక్ష ఉన్నది ఇచ్చే తెలివి లేదు ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది ఉన్న పవర్ను కూడా ఉపయోగించే తెలివి లేని అసమర్థ ప్రభుత్వం ఉంది కేంద్రంలో మన కర్మ ది కంట్రీస్ బ్యాడ్ లక్ ఐఎమ్ అషేమ్ టు సే దిస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ద కంట్రీ చిన్న మార్పులతోని అధ్యక్ష దేశంలో ఉన్నటువంటి నాలిక కాదు అధ్యక్ష సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇవ్వాలని సరే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్ కొడితే దానికి కనబడుతుంది ఇది నేను దానికి వెళ్ళి తీసుకున్న లెక్కలేదు నా సొంత కవిత్వం కాదు నేను రాసుకోలే లేదు మా ప్రభాకరరావు గారు ఇయ్యాలి నాకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్లో ఉండే సత్యాలు నథింగ్ అదర్ దాన్ దట్ ఒక్క పాయింట్ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 404178 మెగావాట్ల అధ్యక్ష 404178
178 మెగావాట్లు గౌరవ సభ్యులు రాసుకుంటే మంచి యువకులు తమరి ద్వారా సెక్రటరీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది ఇది పబ్లిక్ డాక్యుమెంట్ అధ్యక్ష శాసనసభ రికార్డు అంటే కూడా ఇవాళ జరిగిన చర్చను మొత్తం సభ్యులకు స్పెషల్గా సర్క్యులేట్ చేయించమని కూడా తమను నేను అభ్యర్థిస్తా ఉన్నా అధ్యక్ష ఇప్పుడు సభ నడుస్తుంది దేశ ప్రధానమంత్రి గారి గురించి కేంద్ర ప్రభుత్వం గురించి భారతీయ జనతా పార్టీ గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన వాడుతున్న భాష అత్యంత జుగుప్సాకరంగా మాత్రమే కాకుండా గీననేనా మన ముఖ్యమంత్రి గీనకేనా మనం ఓట్లేసి గెలిపించింది అమ్మో అనేటువంటి పరిస్థితి మాత్రం కనబడతా ఉంది ఇప్పటికే మూడు ఎలక్షన్లలో తెలంగాణ అక్కడ అంటా ఉంటారు కేసీఆర్ మాట్లాడే మాటలు చూసిన తర్వాత పాడిందే పాడరా పాసుపల్ల దాసరినట్టుగా ఇంకా ఎన్ని రోజులు చెప్తారు మీరు ఈ మీటర్ల గురించి దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే మీ బాయిల కాడ మీ బోర్ల కాడ మీటర్లు వస్తాయి కానీ అక్కడి ప్రజానికం ఈ కేసీఆర్ మాటలన్నీ మోసమని అబద్ధాలు మాత్రమే అని చెప్పి అక్కడ వాళ్ళ గుండెలు చీల్చి ఇగో మేము భారతీయ జనతా పార్టీ గెలిపిస్తామని చెప్పి గెలిపిస్తే మునుగోడు అక్కడ దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ కూడా మీటర్లు రాలే ఇక నా దగ్గర మీరందరూ వచ్చిండ్రు హుజరాబాద్కి ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ ఓటింగ్లున్నా అక్కడ మీకు కరెంటు మీటర్లు కావాలంటే బీజేపీకి ఓటు వేయండి కరెంటు మీటర్లు వద్దంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటేమని చెప్పి హోర్డింగ్లు కట్టిండ్రు ఫ్లెక్సీలు కట్టిండ్రు గోడల మీద రాసిండ్రు చివరికి వాళ్ళ ముఖాలని కరెంటు స్తంభాల మీద కూడా కరెంటు స్తంభాల మీద కూడా స్టిక్కర్లు వేసి ఎంత బదనాం చేసిందో మీరు చూసిండ్రు అక్కడున్న మంత్రి ఈనాటి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారైతే గ్యాస్ సిలిండర్లు సైకిల్ మడి వెనక కట్టుకొని బతుకమ్మ పండుగ సడంగా మహిళలందరూ కూడా జమ చేసుకొని గ్యాస్ సిలిండర్ని మధ్యలో పెట్టి బతుకమ్మలు ఆడించి ఇగో కేంద్ర ప్రభుత్వం ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేస్తే సిలిండర్ ధరలు పెరుగుతాయని చెప్పి మాటలు మాట్లాడి కానీ అక్కడ గెలిచింది భారతీయ జనతా పార్టీ మాత్రమే హుజరాబాద్లో గెలిచిన ఇవాళ అక్కడ మీటర్లు రాలేదు కానీ హుజరాబాద్ ఎన్నికల తర్వాత మనకు మాత్రం మీటర్ పెట్టండి కేసీఆర్ ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచి 200 రూపాయలు 300 రూపాయలు బిల్లు వచ్చే సామాన్య మనిషికి సామాన్య కుటుంబానికి ఇవాళ వాళ్ళ ఇంటికి 500 600 బిల్లు వచ్చినమాట వాస్తవం కాదా పేరుకు మాత్రం 25% పెంచడమని చెప్పండి కేసీఆర్ కానీ కనబట్టట్టుకుంటాడు కేసీఆర్ గారు కనబడకుండా కుట్ట ఏంటంటే నేచర్ కేసీఆర్ గారికి ఉంది కాబట్టి ఇవాళ ఏ ఇంటికి పైన పేద ప్రజానికల్లో కరెంటు బిల్లుల మూతలు చూసి ఇవాళ పేద ప్రజానికానికి కన్నీళ్లు తెప్పించినటువంటి దుర్మార్గపు పార్టీ టీఆర్ఎస్ పార్టీ దాన్ని మాత్రం కనపడకుండా ఇవాళ నిండు శాసనసభలో కేంద్ర ప్రభుత్వం బిల్లు చేసిందని చెప్పి ఎక్కడ బిల్లు చేయలే ఎక్కడ బిల్లు ప్రవేశపెట్టలే కానీ వాళ్ళు ఒకటి చెప్పిండ్రు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక చేసిండ్రు మీరు ఈ డిస్కమ్లకి ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి జెన్కో కంపెనీలకి ట్రాన్స్కో కంపెనీలకి 1000 కోట్ల రూపాయలు బకాయిలు పడతా ఉన్నది ప్రభుత్వం మీరు పరిశ్రమలకి సబ్సిడీ ఇస్తాను మాకేం అభ్యంతరం లేదు మీరు కరెంటుకి సబ్సిడీ ఇస్తాను మాకేం అభ్యంతరం లేదు మీరు పేదలకు కూడా సబ్సిడీ ఇవ్వండి ఎస్సీల కోసం సెలూన్ షాపుల కోసం ఇవాళ ల్యాండ్రీ షాపుల కోసం తప్పకుండా మీరు కన్సెషన్ ఇవ్వండి పేదలకు న్యాయం చేసే విషయంలో పేదలకి మద్దతు ఇచ్చే విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదు కానీ
ఆ డబ్బుల్ని మాత్రం ప్రభుత్వం తప్పకుండా పే చేయండి, లేకపోతే కరెంటు సంస్థలను కూడా కరెంటు సప్లై చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే సింగరేణి దివాలా తీసింది, సింగరేణి దివాలా తీసింది. దాదాపు ఆ సింగరేణి కంపెనీలకి 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నట్టుగా ఇవాళ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఆ లెక్కలు కూడా బయటపడకుండా చేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు దాదాపుగా జెన్కో కోసం ఇవాళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు 7,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా బాకీ ఉన్నది. మొన్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న అది ఇక్కడి బాధ చూడలేక 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు లోన్ ఇస్తే ఇవాళ కట్టుకొని మళ్ళీ సోకలు చేస్తున్న కేసీఆర్ ఆ లోన్ ఇచ్చినా ఆదుకున్నా ముందస్తుగా హెచ్చరిక చేస్తున్నా ఒక పెద్ద దిక్కుగా పెద్ద మనిషిగా మీరు సవ్యమైన మార్గం అని చెప్పేటువంటి కేసీఆర్ ఇవాళ అదే నరేంద్ర మోడీ గారిని అదే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టేటువంటి పరిస్థితి ఉందంటే ఆయనకు ఏం విశ్వాసం ఉందో ఏం నిజాయితీ ఉందో మనకు అర్థం కావాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రెండవది మునుగోడులో ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ హుజూరాబాద్ లో ఏం చేసిండో గదే మునుగోడులో చేయబోతా ఉన్నాడు. నేను నిన్ననే హెచ్చరిక చేసి వచ్చిన 600 అయినా కేసీఆర్ తల కిందికి పెట్టి కాళ్ళకు మీదికి పెట్టి జపం చేసినప్పటికీ కూడా మునుగోడు ప్రజానీకం కూడా తప్పకుండా హుజూరాబాద్ లో ఏ తీర్పు అయితే వచ్చిందో మునుగోళ్ళకు కూడా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ, గెలిచే అభ్యర్థి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు. అక్కడ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఎన్ని రకాల అధికారులు పాల్పడినప్పటికీ కూడా ఇలా అక్కడ ప్రజానీకం కూడా మేమేం తక్కువ కాదు, మా చైతన్యమేం తక్కువ కాదు, మేం పౌరుషానికి మారిపరగమ నల్గొండ జిల్లాలో కూడా హుజూరాబాద్ కంటే గొప్ప తీర్పిస్తామని చెప్తున్నారు. మీరందరూ కూడా రాబోయే కాలంలో ఆ తీర్పు కోసం ఎన్నికల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మనవి చేస్తూ